మార్నింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో మనము దివరాత్రి ధ్యానం చేయాలి ఆమేన్ కానీ మనం ప్రార్థన చేస్తాము మేము మనము దివరాత్రులు మనం ఏం చేయాలని మనం ఏం ప్రార్థన చేస్తాము కమర్స్ పేరులో దివరాత్రులు ధ్యానం చేస్తాను నేను మార్పునుతాను ఎవరికిలాగా ఉన్నాను అంటే ఎవ్రీ వీక్ యూఆర్ మేకింగ్ అ ప్రామిస్ టువర్డ్స్ ద లార్డ్ ఆమేన్ అది ప్రామిసే కదండి నేను దివరాత్రులు ధ్యానం చేస్తాను నేను మార్పునుతాను ఎవరికిలాగా ఉండను అని వీ ప్రామిస్ డైలీ ఐ మీన్ ఎవ్రీ అదర్ సండే మనం ఆయనకి ప్రామిస్ చేసి ఎంతమంది నిజాయితీగా ఆ ప్రామిస్ని నిలబెట్టుకుంటున్నారు అంటే 0% అంటే దేవుడు మనము దేవునికి ఏదైతే మాట ఇస్తామో ఆ మాట మీద నిలబడిన అవసరం లేదు కానీ దేవుడు మనకి ఏదైతే మాట ఇచ్చాడో మాత్రం ఆ మాట ఆయన నిలబడాలి ఆమె రైట్ అదే కదా కోరుకునేది మనము అంటే మనం మాట ఇచ్చి తప్పినా పర్లా కానీ ఆయన మాత్రము మాట ఇచ్చి తప్ప మాట ఇచ్చేవాడు ఎన్నటికీ తప్పడు కాబట్టి మీరు తప్పొద్దు మేము మాట ఇస్తాం ఎన్నటికీ తప్పుతానే ఉంటాం సో మేము మాట ఇస్తానే ఉంటాం లాజిక్ సెట్ అవ్వాల సో మనం ఏం చేస్తున్నాం మరి దేవునికి మనం చూసుకున్నట్లయితే ఆయనకంటే ఆయన ఉద్దేశంలో చర్చ్ ఒకలా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు ఆమేన్ ఆమేన్ దేవుడు డిజైన్లో చర్చ్ డిజైన్ ఇలా ఉండాలి అని చెప్పి ప్లాన్ చేశాడు కానీ ఈరోజు చర్చ్ డిజైను ఇలా అయిపోయింది ఇక్కడ చర్చ్ డిజైన్ స్ట్రైట్గా ఉన్నాయి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ గజిబిజి గజిబిజిగా తయారైంది ఎందుకు చర్చ్ డిజైన్ ఎందుకు మారింది ఆ క్రమం ఎందుకు మారింది దేవుడు చెప్పిన విధానంలో చర్చ్ సేవలు ఎందుకు నడవట్లేదు చెప్తాను అసలు చర్చ్ డిజైన్ పాస్టర్ గారు ఒక డిజైన్ చూస్తే దాని ప్రకారం మనం చేయడానికి అవకాశం ఉంది ఒక కెమెరాని చూసాం మేము అటువంటి కెమెరాని తయారు చేయడానికి దానిలో ఉన్న కొన్ని క్వాలిటీస్ మేము వాడుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక బొమ్మ గీయాలి మనం ఒక మంచి మిక్కీ మౌస్ బొమ్మ గీయమంటే మనము గీసే బొమ్మ మిక్కీ మౌస్గా ఉండదు కానీ మనం ఎవరైతే గీసేవారో మిక్కీ మౌస్ని పక్కన పెట్టుకొని ఒక బొమ్మ పక్కన పెట్టుకొని దాన్ని చూచి ప్రతిమని గీయాలి అనుకుంటే మాత్రము మనం చక్కగా గీయగలం ఏమేన్ ఎందుకు చూసి మనము చేయగలం చూడలేకుండా మనము చేయలేము కానీ బైబిల్లో అపోస్తుల కార్యంలో సంఘము ఇలా ఉండాలి దీన్ని చూసి నేర్చుకొని మీ సంఘం ఎలా కట్టండి అన్నప్పుడు మనం మాత్రము ఆ అపోస్తుల కార్యం చూస్తాము ఆ సంఘం చూస్తాము ఆ సంఘము చదువుతాము ఆ సంఘం గురించి వాక్యాలు చెప్తాము ఆ సంఘం గురించి వాక్యాలు వింటాము కానీ ఆ సంఘంలాగా మన సంఘం తయారవ్వమంటే మన అంటే ఆధునిక దినముల్లో అంటే ఈ జనరేషన్స్లో ఉన్న సంఘాలు అలాగా తయారవ్వం ఎందుకు తయారవ్వట్లేదు చెప్పమ్మా ఎంత అరవట్లేదు రెప్లికా చూడు బైబుల్ అపోస్తల కార్యం సంఘం ఉంది అటువంటి సంఘము దేవుడు డిజైన్ చేసిన సంఘం అది అటువంటి సంఘము ఇప్పుడు లేదు చూద్దాం అలా అటువంటి సంఘం ఏంటంటే ఆ సంఘం మొత్తము పరిశుద్ధ ఆత్మతో నింపబడినదంట అపోస్తల కార్యం సంఘము పరిశుద్ధాత్మ నిలబడి నింపబడి ఉన్నది ఆ తర్వాత అటు ఆ సంఘమే ఆత్మ లేక రచించిపోతున్న వారికి వారు సువార్త ప్రకటించారంట ఎవరు ప్రకటించింది ఎవరు ప్రకటించారు అదే వెరీ గుడ్ ఎవరు ప్రకటించారు క్లాప్ చేయండి ఆంత కరెక్ట్ చెప్పారు క్లాప్ ఎవరు చెప్పారు ఎవరు అపోస్తులు క్లాప్ చేయండి షేమ్ ఆన్ యూ మ్యాన్ నేను చెప్పింది వినట్లే సరికి ఫాలో అవ్వట్లేదు మీరు ఆ రోజ్ చర్చ్ ఎవరైతే వినండి ఇది చర్చ్ చెప్తున్నాను చర్చ్ అంటే ఏంటి మనమే మనకి ఇది ఎవరికో కాదు ఈ వాక్యం మనకే ఎలా ఉండాలి బైబిల్ ఎలా కోరుతా చెప్తున్నాను మీకు ఈ విషయం నేను ఆ రోజ్ చర్చ్ అంట చర్చ్ అంటే ఎవరు బిల్డింగ్సా మనము వాక్యం లేక ఆత్మ లేక తెచ్చిన వారికి వారు వాక్యం చెప్పడానికి వెళ్ళారంట ఎవరు చెప్పడానికి వెళ్ళారు సంఘం సంఘం బయలుదేరింది ఆ రోజు దేవు కింద ఉన్న శిష్యులు కాదు అపోస్తలు ఎలాగో చెప్పుకుంటూ వెళ్తున్నారు కానీ ఆ రోజు చెప్పింది ఎవరంట
సంఘము. తర్వాత చర్చ్ ఒక పరిశుద్ధతకి కట్టుబడి ఉందంట, చెత్తకి కట్టుబడి లేదు. ఈరోజు చాలా మంది సంఘంలో చెత్తకి కట్టుబడి ఉన్నారు, పరిశుద్ధత లేదు. చర్చ్ ఏంటంటే అది వారానికి ఆఖరణ వస్తుంది శనివారం తర్వాత, అదొక ఆదివారము. దాని తెల్లవారుజామున మనము ఆరాధించడానికి దేవుడు మనం వెళ్ళాలి, అక్కడ పాటలు పాడాలి, మనం వాక్యము వినాలి, చందా వేయాలి, దశమ భాగం వేసేయాలి, బలాలు తీసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది ఏంటిది, ఇదేంటిది, ఇది సంఘంగా మారిపోయింది. కానీ నిజంగా ఆది అపోస్తుల కాలంలో ఉండే సంఘాలు ఇలా ఉన్నాయా? లేవు. భయం భయం, ఎవరు చర్చికి వెళ్తే చూస్తారా, ఎవరు తంతారా చెప్పి బిక్కు 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 బిక్కుమంటూ దాచుకొని ఒక ఇంట్లోకి వెళ్ళి కూడుకొని అక్కడ ఆరాధించేవాళ్ళంట. కానీ ఈరోజు మనకి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ దేనికి? స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. దేనికి? సంఘంలోకి ధైర్యంగా వెళ్ళొచ్చు, దేవుని ఆరాధించుకోవచ్చు. కానీ ఆ స్వేచ్ఛని, ఆ స్వతంత్రాన్ని మనం ఎలా దుర్వినియోగం చేస్తున్నామంటే చర్చిలకే వెళ్ళటం మానేసి దుర్వినియోగం చేస్తున్నాం. కానీ ఆ రోజు ఆది సంఘంలో ఉన్న క్రైస్తవులు నిజంగా సంఘానికి వెళ్ళడానికి చనిపోతాను, నేను దేవుని దగ్గరికి వెళ్తాను, ప్రార్థించడానికి వెళ్తే చనిపోతాను, నన్ను కొడతారు, నన్ను లాక్కు వస్తారు, బయటికి దూషిస్తారు అన్నా కానీ వారు భయపడుతూ సంఘముకి వెళ్ళారు. ఆమేన్. ఆ సంఘం అంట ఎలా విస్తరించింది అంటే బయట విస్తరించిందంట. ఆమేన్. సంఘము, చర్చ్ ఎలా ఎక్స్పాండ్ అయిందంటే బయట ఎక్స్పాండ్ అయింది. కానీ ఈరోజు సంఘాలు లోపల ఎక్స్పాన్షన్ అవుతున్నాయి. అర్థమవుతుందా మీరు చెప్పిన డిఫరెన్స్? ఎప్పుడైతే చర్చ్ మొత్తం బయటికి సువార్త ప్రకటించినట్లయితే వారు కూడా దేవుని వాక్యంతో నింపడతారు, అది అప్పుడు దేవుని రాజ్యము ఎక్స్పాండ్ అయినట్లు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే దేవుని రాజ్యం ఎక్స్పాండ్ అవ్వక్కర్లేదు. ఎవరి రాజ్యం ఎక్స్పాండ్ అవ్వాలి? మన రాజ్యము, పాస్టర్ల రాజ్యము, చర్చికున్న రాజ్యము. ఫర్ ఎగ్జాంపుల్ బెనవలెంట్ మినిస్టర్స్ అంటే బెనవలెంట్ మినిస్టర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఫిలడెల్ఫియా అంటే ఫిలడెల్ఫియాని ఎక్స్పాండ్ అవ్వాలి. సిఎస్ఏ అంటే సిఎస్ఏ ఎక్స్పాండ్ అవ్వాలి. వేరే దేశం పెడతారు లక్షలు మళ్ళీ. కానీ ఆ రోజున సంఘాలు ఎలా ఎక్స్పాండ్ అయినాయంట, దే ఎక్స్పాండెడ్ అవుట్వర్డ్ ఫ్రమ్ ద ఇన్వర్డ్, లోపల నుంచి బయటికి ఎక్స్పాన్షన్ అయినాయంట. ఆమేన్. ఇంకా చాలా ఉన్నాయి. ఆ రోజు సంఘము యునైటెడ్. ఫస్ట్ పాయింట్, ద చర్చ్ వాజ్ యునైటెడ్ అకార్డింగ్ టు ద చర్చ్ ఆఫ్ యాక్ట్స్. అపోస్తుల కాలం సంఘము ఐక్యమత్యంతో ఉందంట. రిఫ్ట్ చూసుకుందాం. అపోస్తుల కార్యములు 2:44. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టముగా ఉంచుకొనిరి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. అర్థమవుతుందండి. ఈరోజు విశ్వాసులు అందరూ కూడుతున్నామండి ఒక దగ్గర. ఫస్ట్ థింగ్ కొడట్లా, వారి కొనది మొత్తము సంఘంలో పెడుతున్నామా? పెడతామండి. మీ కొనదంతయు సంఘంలో పెడుతున్నామా? ముందు పెడతలేదు, ఎందుకంటే ఇది ఆ సంఘం కాదు కాబట్టి. అంటే సంఘంలో మనము లేము కాబట్టి గుర్తుపెట్టుకోండి. కొంతమంది తలాంతులు ఇస్తూ ఉంటారు సంఘముకు, ఇంకొంతమంది కానుకలు ఇస్తూ ఉంటారు, ఇంకొంతమంది మొట్టమొదటి వచ్చి జీతం ఇస్తూ ఉంటారు, ఇంకొంతమంది కాయలు పండ్లు ఫలములు ఇస్తూ ఉంటారు, ఇంకొంతమంది ధాన్యం ఇస్తూ ఉంటారు, ఇంకొంతమంది దశంభాగాలు ఇస్తూ ఉంటారు, ఇంకొంతమంది వారు జరిగిన మేలును బట్టి వారి కృతజ్ఞత కోసం డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇట్లాగా ఇస్తూ పోతూ ఉన్నారు. ఆమేన్.
కానీ ఆల్ సంఘ అపొస్తలు అట్లా కాదు. వారికి ఎంతైతే ఉందో అంత సంఘంలో కూడబెట్టారంట. ఈరోజు అలా జరిగిందనుకోండి, సంఘ పెద్దలు పాస్టర్లు డబ్బులు తినేస్తున్నారని చెప్పేసి చేయటం మానేశారు అందరూ. ఎందుకు? ఇది ఆది సంఘములో ఉన్న సంఘము కాదు కాబట్టి. ఈరోజు సంఘాలు చూద్దాం 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక. చాలా, వారు ఏక మనసులై అంటే వారందరూ ఒక మనసు కలిగిన వారు. ఈరోజు సంఘములో ఒక్క మనసత్వం కలిగిన మనుషులు లేరు. చెప్తే వినాలా? నువ్వు చెప్పేది ఏంటి? మాకు మెజారిటీ మేమున్నాం, సంఘ పెద్దలు మెజారిటీ మేమున్నాం, మైనారిటీలు మీరు ఉన్నారు, మేం చెప్పింది జరగాలి. ఏక మనసు ఉందా? లేదు. అందుకే ఈ సంఘ ఈ రోజులు ఉన్న సంఘాలు ఆరు సంఘంతో కంపేర్ అవ్వలేకపోతుంది. 32 వచనం చూసుకుందాం ఒకసారి. విశ్వసించిన వారందరును విశ్వసించిన వారందరును ఏక హృదయమును ఏక హృదయముతో ఏకాత్మయు గలవారై ఉండి. హలో, హల్లెలూయా. హలో, ఏమన్నారండి ఇక్కడ? విశ్వసించిన వారు ఏకాత్మ ఏక హృదయము. ఇందా చదువుకున్న దాంట్లో అపొస్తలుల కార్యాలు 2:24 చదువుకున్నాం, ఏకముగా కూడారు. అపొస్తలుల కార్యాలు 2:44 చదువుకున్నాం, 2:44 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని. 45 ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. హల్లెలూయా. ఇక్కడ ఆ రోజున సంఘం ఎలా ఉందంటే వారు అందరూ ఐక్యమత్యంతో ఉన్నారు, రెండోది వారు ఏక హృదయంతో ఉన్నారు, వారందరూ ఏకాత్మతో ఉన్నారు, వారు వారి ఆస్తులు మొత్తం అమ్ముకొని దేవుని సేవకు సమర్పించుకున్నారు, వారు అందరూ దేవుని వెంబడించడానికి వారికి ఉన్న సమస్తము వారు సంఘం తీసుకొచ్చి పెట్టారు, వారందరూ ఏక మనస్తత్వంతో ఏక హృదయంతో కలిగి ఉన్నారు. అది అపొస్తల సంఘము, అది దేవుడు నిర్ణయించిన సంఘము. అలా ఉండాలని దేవుడు చెప్పినాడు. కానీ ఈరోజు అలా ఉన్నదా అంటే మొమ్మాటికి లేదు అని చెప్పచ్చు. ఏమేన్? ఎంతమంది అగ్రి అవుతున్నారు? రైట్. పాయింట్ నెంబర్ 2, ఫస్ట్ థింగ్ ఏంటి? చర్చ్ వాస్ యునైటెడ్, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, చర్చ్ వాస్ కమిటెడ్. ఒక కమిషన్ కమిటెడ్ అంటే ఏంటి? కమిటింగ్ అంటే కమిటెడ్, ఒక నిర్ధారణతో ఉన్నది అది సంఘం. అపొస్తలుల కార్యం 2:44 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఏకముగా కూడి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కలిగి మనందరం ఉన్నాం, అందరి దగ్గర డబ్బులు ఒకలా లేవు, వాళ్ళ దగ్గర ఉన్నంత మా దగ్గర లేదు, నా దగ్గర ఉన్నంత ఈమె దగ్గర ఉండదు, ఈమె దగ్గర ఉన్నంత జన దగ్గర ఉండదు, ఈమె దగ్గర ఉన్నంత నీ దగ్గర ఉండదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,000 రూపాయలు పట్టుకొచ్చారు, మీరు 1,000 రూపాయలు పట్టుకొచ్చారు, నేను 200 రూపాయలు పట్టుకొచ్చాను. నేను అంటే ఏంటి, ఈయన మాత్రం 200 రూపాయలేనా, నేను 1,000, నేను ఇంకో 200 రూపాయలు పట్టుకొస్తాను, వాళ్ళు తక్కువ ఇచ్చింది ఎక్కువ ఎక్కువ ఎందుకు ఇవ్వాలి అనే మనస్పార్థము లేని వారుగా మనం చూస్తున్నాము. ఏమేన్? ఎందుకు? వారు కమిట్ అయ్యారు, మా దగ్గర ఎంత ఉందని తెస్తాం, మీ దగ్గర 1,000 రూపాయలున్నాయి 1,000 రూపాయలు పట్టరా, 10,000 రూపాయలున్నాయి 10,000 రూపాయలు పట్టరా, నువ్వు 20,000 రూపాయలున్నాయి 20,000 పట్టరా అని ఆ కమిట్మెంట్తో వారు వెళ్ళటం మనము చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా వారి విశ్వాసములో చావు కూడా వెరదరగలేదంట. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం చూసుకున్నట్లయితే స్టెఫాన్ని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అంతేకాకుండా యోహాను పేతురుని కూడా అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 5వ అధ్యాయం చూసుకున్నట్లయితే అపొస్తలుల్ని పేతురుల్ని వారిని చెరలో వేస్తారు. ఎందుకు? వారు సంఘముకు కట్టుబడి ఉన్నారు కాబట్టి. అంతేకాకుండా చర్చ్ మొత్తం ఎవరైనా చర్చ్కి వెళ్తారో వాళ్ళని చెరసాల్లో వేస్తాం, ఎవరైనా చర్చ్కి వెళ్తారో
వాళ్ళని జైల్లో పెట్టి హింసిస్తాం, వారికి రేషన్ ఇవ్వము అని పర్సిక్యూషన్ జరుగుతున్నా కానీ వారు చర్చికి వెళ్ళటం మానల. ఇవాళ ఒక చిన్న మబ్బుగా ఉంటేనే చర్చికి వెళ్ళాలా వద్దా అనే ఆలోచించే రకంగా మనుషులు తయారయ్యారు. చదువుకుందాం ఒకసారి అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 3వ వచనము. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. ఏ సంఘం అండి? యెరూషలేములో ఉన్న సంఘము, దేవుని సంఘము. గొప్ప హింస కలిగిందంట. అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములో యందు చెదరిపోయిరి. భక్తిగల మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. హల్లెలూయా. సౌలైతే చాలండి, ఇక్కడ భక్తి లేని వారు ఏం చేశారండి? పారిపోయారు. భక్తి ఉన్నవారు అక్కడే ఉన్నారు, యెరూషలేం సంఘంలోనే ఉన్నారు. హల్లెలూయా. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అనేది షామీ చెప్తుంది. షామీ ఎగ్జాంపుల్, యెరూషలేము సంఘం, ఆ సంఘంలో గొప్ప హింస జరుగుతుంది. హింస వస్తున్నప్పుడు భక్తి లేని వారు పారిపోయారు, భక్తి ఉన్నవారు స్టెఫాన్ని పాతి పెట్టి అక్కడే ప్రలాపించి అక్కడే ఉన్నారంట. భక్తి లేని వారు ఎక్కడున్నారు? పారిపోయారు, సంఘం దారి బయట పారిపోయారు. భక్తి గల ఉన్నవారు ఎక్కడున్నారు? సంఘం. అంటే ఈరోజు మనము ఈ సంఘాన్ని చూసుకుందాం, లేకపోతే ఏ సంఘమని చూసుకుందాం, భక్తి లేని వారు ఎక్కడుంటారు? చర్చ్ బయట ఉంటారు. భక్తిగా ఉన్నవారు ఎక్కడుంటారు? చర్చ్ లోపల ఉంటారు. ఏమేన్? ఇది నేను వీళ్ళందరి కోసం డిజైన్ చేయాలి వాక్యాన్ని. ఆల్రెడీ నేనే వాక్యాన్ని డిజైన్ చేస్తాను దీన్ని ఏం చెప్పాలనేది. సో ఎవరు హార్ట్ ఫీలింగ్స్ లేవు పెట్టుకోవద్దు, ఇట్లా ఉన్నారు కాబట్టి వీళ్ళమే చెప్తుందో అనుకోవద్దు. భక్తిగా ఉన్నవారు చదువుకుందాం, మనం చదువుకుందాం ఒకసారి 8వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములో యందు చెదరిపోయిరి. భక్తిగల మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. హల్లెలూయా. సరే, గొప్ప హింస అప్పుడు కూడా పారిపోయిన వాళ్ళు ఉన్నారు, సంఘమునకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే అంటున్నాను, మీ భక్తి ఎలా ఉంది? మీ భక్తి భయంతో కూడి ఉందా? నేను వాక్యం అంటున్నాను, జైపాల్ గారి వాక్యం అదే అంటున్నాడు. మీ భక్తి భయంతో కూడి ఉందా? మీ భక్తి భయంతో కూడి ఉందా? మీ భక్తి భక్తిగానే ఉందా? ఈరోజు బైబిల్ వాక్యం చెప్తుంది, నువ్వు గనక భక్తిగా ఉన్నట్లయితే, ఆ భక్తి భయంతో కూడినట్లయితే నువ్వు సంఘములో ఉంటావు. నీకు గనక భక్తి లేకపోతే, ఆ భక్తి భయం లేకపోతే నువ్వు సంఘంలో ఉండవు. సంఘంలో లేకుండా నేను భక్తిగా ఉన్నాను అని చెప్తే వారిని ఏమంటారమ్మా? ఏమంటారు వాళ్ళని? భక్తిగా ఉన్నారని చెప్పుకుంటూ సంఘంలో లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ భక్తిగా ఉన్న వాళ్ళందరూ యెరూషలేములో ఉన్నారు, దేవాలయంలో ఉన్నారు, ఆ సంఘంలో యెరూషలేము సంఘంలో ఉన్నారు. భక్తి లేని వారు పారిపోయారు. పారిపోయినందరూ ఏం చెప్పుకుంటారు? భక్తులని చెప్పుకుంటారా? భక్తులని చెప్పుకుంటారా? భక్తులని చెప్పుకుంటారు. దానికి భక్తులు ఉంది, వాళ్ళకి భక్తులు ఉండేవాళ్ళు, భక్తులని చెప్పుకుంటారు, పారిపోయారు బయటకు. అంటే అబద్ధం చెప్తున్నట్లు అవుతుంది. మొట్టమొదటిది అపోస్తుల సంఘం, ఆ రోజు సంఘంలో అపోస్తుల కార్యంలో ఉన్న సంఘము ఐక్యమతతో ఉన్నది. ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయంతో కలిగి వారందరితో, వారందరూ ఒకే మనసుతో ఉండి తెచ్చి సంఘముకిచ్చారు. రెండవది, ఆ రోజు అపోస్తల కారణ సంఘము వారందరూ నిర్ధారణతో ఉన్నారు. వారందరూ కమిటెడ్. ఎటువంటి కమిటెడ్ అంటే, చనిపోయినా పర్లేదు, నేను యెరూషలేము సంఘంలోనే ఉంటాను,
నేను సంఘం వదిలి బయటికి వెళ్ళను, సంఘం నుంచి పారిపోను. మూడవది అపోస్తల కార్యంలో ఉన్న సంఘము చాలా శక్తిమంతమైన సంఘము, చాలా శక్తిగల సంఘము. అపోస్తల కార్యములు 2:47 చూసుకుందాం సార్. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని చిండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. 2:47 మరియు వరేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారు. అందరూ ఇంటింట కూడుతున్నారు, కూడి వారు రొట్టె విరుస్తున్నారు, విరిచి దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. మరియు ప్రభు రక్షణ పొందుచున్న మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే ఏంటి దీని అర్థం? ప్రతి ఒక్కరు ఒక ఆత్మనికి అంటున్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు దేవుడి సంఘంలో యాడ్ అవుతున్నారు, నూతనమైన ఆత్మల్ని కంటుంది ఆ రోజు అపొస్తల కార్యాలన్న సంఘము. ప్రతి ఒక్క రోజు మన సంవత్సరంలో ఒక ఆత్మ కాపాడలేకపోతున్నాం ఇక్కడ, అవునా? 2-3 ఆత్మలు కాపాడటానికి మనకి పేగులు తెగిపోతాయి, నర లాగేస్తాయి. కానీ ఆ రోజు అపొస్తల కార్యాలన్న సంఘము అనుదినము ప్రతిరోజు ఒక ఆత్మ కాపాడబట్టడం వారు చూస్తున్నారంట. అంతేకాకుండా ఒకే ఒక రోజు 3,000 మంది పైగే ఆత్మని పొందుకోవటము చూశారు వారు. ఒక్క దినమే 5,000 మంది మార్గము అపోస్తల కార్యములో ఉన్న సంఘము, ఆ రోజు ఎరుసలేము ఉన్న సంఘము చూశారంట. అపోస్తల కార్యములు 5:10 చూసినట్లయితే దేవుడు వారి వేషధారణ బట్టి దేవుడు వారిని న్యాయంలోకి తీసుకొస్తున్నాడంట. అపొస్తల కార్యములు 17:6 అపొస్తల కార్యములు 17:6 అయితే వారు కనపడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఎవరు వీళ్ళు? వీళ్ళెవరు? చదవండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అందుకే చాలా మంది రాలేదు ఈరోజు. కనపడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి వచ్చారు. అంటే ఏంటంటే భూలోకాన్ని తలక్రిందీశారంట. ఎవరు వీళ్ళు? అపోస్తులు. అపోస్తులు అనబడిన వారు ఈ భూలోకాన్ని తలక్రిందులుగా చేశారంట. అటువంటి వారు ఎక్కడికి వచ్చారు అని చెప్తున్నాడు. అంటే ఆది సంఘము అపోస్తుల సంఘము వారు ఎంత పవర్ఫుల్ అంటే భూలోకాన్ని తలక్రిందులు చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరోజు ఒక ఆత్మ కాపాడటము వారు చూస్తున్నారు. అంతే ఒకే దినమున 3,000 మంది, మరొక దినమున 5,000 మంది ఒక్కసారిగానే ఆత్మ పొందుకోవటము వారు చూస్తున్నారు. ఇస్ ఇట్ నాట్ పవర్ఫుల్? ఆ రోజు సంఘము చాలా శక్తిగల సంఘము. తర్వాత ఆది సంఘము అపోస్తుల కారణ సంఘము గ్రూప్ అంట, అదొక మిలిటెంట్ గ్రూప్ అంట. మిలిటెంట్స్ అంటే ఏంటి? మిలిటెంట్ తిరుగుబాటుదారులు.
మిలిటెంట్స్ అంటే వారు ఒక తిరుగుబాటుదారులు. ఆది సంఘము అపోస్తల కార్యముల సంఘములో ఉన్న వారు ఒక్కొక్కరు ఒక తిరుగుబాటుదారులుగా ఉన్నారంట. మంచి కాదు చెడుకు. ఆ పోరాటము ఆ లోక మీద మనుషుల మీద కాదు, సాతాను క్రియలకు వారు తిరుగుబాటుగా దర్ మిలిటెంట్స్. చూసుకుందాం ఈరోజు అపోస్తల కార్యములు 3వ అధ్యాయము చూసినట్లయితే పేతురు యోహాను వారు ఒక సువార్త ప్రకటించుకుంటూ పోతా ఉన్నారు. ప్రకటించుకుంటూ పోతా ఉంటే ఆ వాక్యం విన్న వారందరూ, విన్నవారు ప్రతి ఒక్కరూ రక్షించబడ్డారు. ఇంకొంతమంది ఒక కుంటివాడిని చూస్తాము, అతను బాగుపడ్డాడు. కుంటివాడు కూర్చుంటాడు దేవాలయంలో, నన్ను స్వస్థపరచు అంటే అడుక్కుంటాడు ఇవ్వమని. ఏదన్నా నాకు ఇవ్వడానికి ఆ దగ్గర ఏమి లేదు, కానీ ఆ దగ్గర ఏదైతే ఉందో నేను నీకు అది ఇస్తాను అని ఆ కుంటివాడిని బాగు చేసి తిరిగి లెగమంటాడు. హల్లెలూయా. ఆ రోజు సబ్బాతం, సబ్బాతం చేయొచ్చా ఈ పని? చేయకూడదు. చూడండి, చేయకూడని పని చేయొద్దు అని మనసు చెప్పినప్పుడు వారు దేవుని కొరకు ఆయన మహిమించడం కోసం చేస్తూనే ఉన్నారు పనులని. అపోస్తల కార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములో ఎన్నంటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. అంటే మిలిటెంట్స్ కి ఏం కావాలండి? ముఖ్యంగా పవర్ కావాలి. పవర్, ఆ పవర్ పరిశుద్ధ దేవుడు ఇస్తున్నాడంట. ఎప్పుడైతే ఆ దేవుడు మనకి, ఆత్మదేవుడు మనకి పవర్ ఇస్తాడో, మనం కూడా భూదిగంతలోకి ఎలా ఉండాలండి? ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడితో మీరు అభిషేకించబడ్డారని అనుకుంటున్నారు? ఎంతమంది హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారు? ఆది సంఘంలో ప్రతి ఒక్కరూ ఇదే క్వశ్చన్ గనక ఆ పేతురు యోహాను ఎవరు వేస్తుంటే అందరి దేవుల చేతులు. ఈరోజు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడ్డారా అంటే ఎస్, నింపబడ్డాము అంటాము. కానీ మన భూదిగంతం సాక్షులుగా ఉన్నారా అంటే నో. దానికి అర్థమేంటి? నింపడలేదని అర్థము. ఒక్కసారి అగ్గిపుల్లకి నింపించిన తర్వాత వెలకొండ మానిద్దా? కాలకొండ మానిద్దా? నా దగ్గర పవర్ ఉందిలే, ఉంచుకుంటా లోపల అంటుందా, లేకపోతే ఎలిగేస్తుందా మొత్తం? అది అది వెలుగుతుంది, మంటనిస్తుంది, కాలుతుంది, అన్నీ వస్తుంది. అట్లాగే మీలో కనుక పరిశుద్ధ దేవుడు ఉన్నట్లయితే మీరు కామ కూర్చోరు. భూదిగంతలకు మీరు ఎలా ఉంటారండి? మీరు ఎలా ఉంటారు? సాక్షులుగా ఉంటారు. మీ సాక్షులుగా లేకపోవడం వల్ల కారణం ఏంటంటే పరిశుద్ధ దేవుడు మన దగ్గర లేడు అని ఒక నిదర్శనం. తర్వాత ఆది సంఘము అపోస్తల కార్యముల సంఘము భయంతో కూడిన సంఘం అంట. ఏంటండి భయంతో కూడిన సంఘము? చూద్దాం ఎట్లా అంటే, అన్నయ్య సఫీరా ఇద్దరు భార్యాభర్తలు. వారు ఒక పొలము నమ్మి ఆ డబ్బు సంఘములోనికి తీసుకురావాలి. హల్లెలూయా. ఆ డబ్బు ఆ స్థలము పొలము అమ్మి ఆ డబ్బు సంఘములోనికి తీసుకురావాలి. వీరు సంఘంలోకి తీసుకురాకుండా వీరే కొద్దిగా అట్టు పెట్టుకొని మరి కొద్దిగా సంఘమునకు ఇస్తారు. అప్పుడు అడుగుతాడు, ఏంటి తెచ్చిన సొమ్ము ఇంతేనా, ఇదేనా నీ సొమ్ము అనగానే ఆ ఇంత ఇంతే, ఇంతకని ఎక్కువ రాలేదు అని అన్నయ్య అననీయాసు మాట్లాడతాడు. సఫీరా, ఇంతేనమ్మా ఇంతేనా డబ్బు తెచ్చింది నువ్వు సంఘానికి అన్నప్పుడు ఆ ఇంతే ఇంతే అంటారు. ఏమవుతారండి ఇద్దరు? ఇద్దరు చనిపోతారు, అదే రోజు చనిపోతారు ఇంటి కుటుంబంలోనే. ఎందుకు? వారు అబద్ధం ఆడింది పరిశుద్ధాత్మ దేవునికి. ఏ రోజు అన్నయ్య సఫీర చనిపోయారో దేవుని అబద్ధం ఆడి దేవుని అయితే డబ్బు దాకుండా ఆ సంఘం మొత్తం భయపడిందంట. అమ్మో, ఈరోజు నేను నా సంఘంలో డబ్బు తాగకపోతే నేను చనిపోతాను,
అని చెప్పి ప్రతి ఒక్కరూ వారి కొనదంతా అమ్మి సంఘంలోకి తీసుకొచ్చారంట. ఆమేన్. ఈరోజు అలా జరుగుతుందండి సంఘంలో. చాలామంది చందా వేయరు, చాలామంది దశంభాగములు వేయరు, చాలామంది ఆ చందా తినేస్తారు, చాలామంది ఆ దశంభాగము తినేస్తారు. తినేసి వాటికి ఏం పేరు పెడతారండి? లేవు, అయిపోయినాయి. నెక్స్ట్ మంత్ ఇద్దాం, ఈ మంత్ ఆ మంత్ కలిసి నెక్స్ట్ మంత్ ఇద్దాం. నెక్స్ట్ మంత్ ఆ టైత్ అమౌంట్ డబల్ అవుద్ది. ఆ తర్వాత థర్డ్ మంత్ ఇద్దాం అనుకుంటారు, అదేమవుద్ది? ఒక రాయి మొయ్యలే నుండి మూడు రాయిలు మొయ్యగలనా? ఏమా మొయ్యగలనా? మొయ్యగలనమ్మా? మొయ్యలేను. అననీయ సఫీరా దేవునికి రావాల్సిన రాబడి, దేవునికి తేవాల్సిన సొమ్ము తేకుండా ఇంట్లో పెట్టుకున్నారు. పెట్టుకొని వారు పశ్చాత్తాప దేవునికి ఏం చేశారంటే వారు అబద్ధం ఆడారు. వారేమే పేరు? చనిపోయారు. అట్లాగనే ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము మనం ఇవ్వలేదో, ఎప్పుడైతే దశంభాగాలు కానుకలు మనం చేయలేదో, ఏమవుతా అంటే మన ఆత్మీయంగా మనం మరణిస్తాం. అది దేవునికి ఇవ్వవలసిందే. అది నా సమయాన్ని నా అంతటి నేను దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను నన్ను నయ్యగా దేవునికి ఇవ్వలేకపోతే దానికి ఏమవుతాను? దానికి నేను మరణిస్తాను. నేను మరణిస్తాను. నీ రాబడిలో నువ్వు దశంభాగం తాలేదంటే నువ్వు దేవునికి ఇవ్వాల్సింది నువ్వు దేవునికి ఇవ్వలేదు. అంతేకాదు నువ్వు ఇవ్వాల్సింది పాస్టర్కి ఇవ్వలేదని కాదు, నువ్వు దేవునికి ఇవ్వలేదు, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వలేదు, నువ్వు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వలేదు. ఇప్పుడు ఏమవుతావు నువ్వు? శాపగ్రస్తు ఉన్నాయి. ఆత్మీయంగా ఏమవుతావు? మరణిస్తాం. ఆత్మీయంగా మరణించేస్తాం. ఆత్మీయంగా మరణించినప్పుడు దేవునితో ఆత్మీయంగా ఉండగలమా అంటే ఉండలేము. మనం ఆత్మీయంగా మరణించినప్పుడు ఆత్మక్రియలు చేయగలమా అంటే చేయలేము. మనం ఆత్మీయంగా మరణించినప్పుడు ఆత్మదేవుడితో మనం ఉండి భూదేవుల సాక్ష్యం చెప్పగలమా, దేవుని సాక్షులు ఉండగలమా అంటే ఉండలేము. ఎందుకంటే మనం ఆత్మీయంగా ఆల్రెడీ చనిపోయి సంవత్సరం అవుతుంది, దాన్ని గ్రహించట్లేదు. గ్రహించబోయేసరికి మనం ఏం చేస్తాం? ఇంకా ప్రార్థిస్తున్నాం, ఆత్మ నింపుమయ, ప్రసాదం నింపు. ఆ పాటలు చాలా పాడతాం, ఆత్మ నింపుమయ, ఆత్మ నటిమయ, ఆత్మ దయచేయమయ అని పాటలు పాడుతూ ఉంటాం. దయచేస్తే మన ఉపయోగం ఏంటి? నువ్వు ఆల్రెడీ ఆత్మ చనిపోయావు కదా, చనిపోయిన వాడికి తిరిగి ఆత్మిస్తే మాత్రం లేవుస్తాడా? చనిపోయిన వాడికి ఆత్మ అక్కడే పడుకుంటుంది. దేవుడు నీకు ఆత్మ ఇచ్చాడు, ఏమైంది? పడుకొని ఉంటాడు. వాడికి కావాల్సింది ఏంటి? ప్రాణము, శక్తి. చనిపోయిన వాడు తిరిగి లేగాలంటే వాడికి కావాల్సింది ప్రాణము. మీరు ఆత్మీయంగా చనిపోయారు అంటే మరి తిరిగి కావాల్సింది ఏంటి? ప్రాణము. దేవుని ప్రాణం మీకు కావాలి. అయ్యా నేను ఆత్మ చనిపోయాను, ఇవ్వవలసింది ఇవ్వలేదు అనే తప్ప చనిపోయారు. వాళ్ళు అమ్మి ఇవ్వాల్సింది ఇవ్వలేదు, చనిపోయారు. నేను దగ్గర ఉన్నది ఇవ్వలేకపోతున్నాను, చనిపోయాను. వాళ్ళ తప్ప తేడా ఏంటి? బైబిల్ వారికి ఎట్లాంటిదో నాకు అట్లాంటిదేగా. వారు చనిపోతే చనిపోయినట్లేగా. ఆమేన్. నువ్వు నీ స్నేహితుల దృష్టిలో, నీ తల్లిదండ్రుల దృష్టిలో, మీ కుటుంబ దృష్టిలో నువ్వు జీవించే ఉన్నావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు చనిపోయి ఉన్నావు. ఆదమవ్వ నువ్వు చనిపోతావు అని చెప్పాడు దేవుడు. చనిపోయారా? బతికే ఉన్నారు, కానీ దేవుని దృష్టిలో వారు చనిపోయారు. ఆమేన్. రైట్. ఎప్పుడైతే ఈ అనసం చనిపోతారో సంఘమునకు డబ్బులు తేకుండా, ఆ రోజున సంఘం మొత్తము బెదిరిపోయిందంట. అపొస్తలుల కార్యములు 5:13. సంఘం అంతటికి ఈ సంగతులు విని వారికి అందరికీ మిగుల భయము కలిగేను. ఈ సంఘం విన్నా, ఈ సంగతి విన్నారండి, విని అందరు ఏమైపోయారంట? వణిగిపోయారంట. కానీ ఈరోజు సంఘంలోకి ఎవరికి భయం లేదు, భక్తి ఉందంటారు. ఏంటండి? ఈ సంఘంలో ఎవరికి భయం లేదు కానీ భక్తి ఉందంటారు. భక్తి లేకుండా భయం ఉంటుందా? భయం లేకుండా భక్తి ఉంటుందా? భక్తి లేకుండా మనం జీవించడానికి అలవాటు పడిపోయాము. ఎందుకంటే
మన ఆత్మ ఎప్పుడో చనిపోయింది. ఎప్పుడు చనిపోయిందంటే మనము డేట్ ఆఫ్ బర్త్ లాగా డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది మన ఆత్మకి. నువ్వు ఏదైతే జన్మిస్తావో ఆ రోజు నీ ఆత్మ డేట్ ఆఫ్ బర్త్ అయితే మరి డేట్ ఆఫ్ డెత్ అయితే తెలుసుకోండి. మీ ఆత్మ చనిపోయిందేమో తిరిగి లేపండి, మీ దేవుని ప్రాణం అడగండి, దేవా నా ఆత్మని ప్రాణము ఇవ్వండి ఒకసారి, మరొకసారి నా ఆత్మని తిరిగి లేపండి, నేను చనిపోయి ఉన్నాను అని మాట్లాడినట్లయితే దేవుని ప్రాణం లేపుతాడు. తర్వాత ఆది సంఘములో ఉన్న విషయాలు ఇన్ని. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆది సంఘంలో ఉన్న సంఘము, ఫస్ట్ పాయింట్ ఐక్యమత్యంతో ఉన్నది, రెండోది నిర్ధారణ కలిగి ఉన్నది, కమిటెడ్ ఆది సంఘము, మూడో పాయింట్ ఏంటి? శక్తిగల సంఘము, కమిటెడ్. తర్వాత పవర్ఫుల్ శక్తిగల సంఘము. నాలుగోది వారు ఒక తిరుగుబాటుగా తయారయ్యారు వారు. ఐదోది వారు భయము నొందిన వారు. కానీ నూతన సంఘాల్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐకమత్యం లేదు. ఒక 100 మంది 200 మంది 300 మంది జాయిన్ అవ్వగానే ఆ సంఘం టుపుక్కు మెరిగింది. ఈస్ట్ బ్రాంచ్, వెస్ట్ బ్రాంచ్. వెస్ట్ బ్రాంచ్ పెరిగిందనుకోండి, సౌత్ బ్రాంచ్, నార్త్ బ్రాంచ్. ఆ సౌత్ బ్రాంచ్ పెరిగిందనుకోండి, నార్త్ ఈస్ట్ బ్రాంచ్, నార్త్ సౌత్ వెస్ట్ బ్రాంచ్. డివైడ్ అయిపోతుంది సంఘం, ఐక్యమత్యం ఉండట్లేదు. ఆ డివైడ్ అవడానికి ఇక్కడ సంఘం మొన్న ఒక మాట్లాడుతూ ఉన్నాను. ఒకే దగ్గర రెండు సిఎస్ సంఘాలు ఉన్నాయి ఒక ఊరిలో. అది గన్నవరం దగ్గర పురుషోత్తపట్నం అనే ఊరిలో రెండు సిఎస్ సంఘాలు ఉన్నాయి. అదెందుకు పక్క పక్కన సిఎస్ సంఘాలు ఎందుకు? ఒక 1 కిలోమీటర్ వ్యవధిలోనే రెండు సిఎస్ సంఘాలు ఎందుకు? 1/2 కిలోమీటర్ వ్యవధిలోనే ఎందుకు అని అంటే వారికి సమాధానం తెలుసా? ఇది ఈ సిఎస్ సంఘము మాలోలది, ఆ సిఎస్ సంఘము మాదిగోలది. ఏమేన్ వీళ్ళందరూ ఇక్కడికి వస్తారు, వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. ఎందుకు డివైడ్ అయింది సంఘము అంటే సంఘంలో జనాలు పట్టక కాదు, జనాలు ఆ సంఘంలో జనాలు పడక, ఒకరితో ఒకరిగా ఇంకోతగా పడక సంఘాలు విడిపోయినాయి అంట. ఆది సంఘంలో అలా విడిపోలేదు, అందరు ఐక్యత కలిగి ఉన్నారు. ఆ సంఘంలో దేవర్ యునైటెడ్, ఈ సంఘంలో దేవర్ డివైడెడ్. తర్వాత ఆరో సంఘంలో కమిట్మెంట్తో ఉన్నారు అందరూ, నిర్ధారణ కలిగి ఉన్నారు. ఈరోజు సంఘంలో నిర్ధారణ లేని వారు ఉన్నారు. చర్చ్లో కమిట్మెంట్ లేదు, రెగ్యులర్ రావాలి, నా పాత్రని పోషించాలి, నేను ముందే ఉండాలి, ఆఖరి దాకా ఉండాలి, నేను ఎట్టి పరిస్థితులు మానకూడదు, సంఘాలు అన్ని పనులు చేయాలి, సంఘం వరకు నా జీవితాన్ని నడిపించాలి అనే కమిట్మెంట్ కలిగిన వారు ఎంతమంది ఉన్నారండి సంఘంలో? ఇద్దరు ముగ్గురు మ్యాక్సిమం, అంతేగా. అంతే నా జీవితమే సంఘము అనుకుని ఉన్నవారు మ్యాక్సిమం ఇద్దరు, నాకు తెలిసి ఇద్దరే ఇద్దరు, ఇద్దరు ముగ్గురు మ్యాక్స్. ఎందుకు? దే వర్ నాట్ కమిటెడ్. మోడర్న్ చర్చెస్ వర్ నాట్ కమిటెడ్, బట్ ఎర్లీ చర్చ్ వర్ కమిటెడ్ ద చర్చ్. తర్వాత ఆ రోజు సంఘంలో బయటికి వాక్యం పఠించేవారు, ఈరోజు సంఘం ఎవరికి పఠించట్లేదు వాక్యాలు. ఆ రోజు సంఘం పవర్ఫుల్, ఈరోజు ఉన్న సంఘము పవర్లెస్. ఎట్లా అంటే వారికి ఎటువంటి పవర్ లేదు, ఎందుకంటే వారికి ఏం లేదు, ఆత్మ లేదు. ఆత్మ చనిపోయి ఉంది. వారు ప్రతి ఒక్క రోజు ఒక ఆత్మను కంటున్నారు, ప్రతి ఒక్కసారి ఒకరు ఆత్మను కానీ దేవుడు సన్నిధిలో యాడ్ అవుతూ వారు చూస్తున్నారు. ఈరోజు సంఘంలో ఆత్మే చనిపోయింది. చనిపోయిన ఆత్మ ఇంకో ఆత్మ కనిద్దా అంటే కనదు. ఆమేన్. తర్వాత ఆ రోజున్న సంఘంలో అందరూ మిలిటెంట్స్, వర్కింగ్ ఫర్ గాడ్. మోడర్న్ చర్చ్లో దేవర్ మిలిటెంట్స్ వర్కింగ్ అగెయిన్స్ట్ గాడ్. ఆడ సంఘంలో అందరు మిలిటెంట్స్, దేవుని కొరకు ఆయన వాక్యం కొరకు ఒక ఒక యుద్ధ వీరుడిలాగా, ఒక తిరుగుబాటు దారులాగా స్వేచ్ఛగా బలంగా భయం లేకుండా ప్రకటించారు. ఈరోజు వారు భయపడుతూ బలహీనత అయిపోయి దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వారు. దే ఆర్ మిలిటెంట్స్, దే వర్కింగ్ అగెయిన్స్ట్ గాడ్. వారికి భయము అసలే లేదు.
కామెడీలు చేస్తారు. ఈరోజు సినిమాల్లో హాలీవుడ్లో క్రిస్టియన్స్ ఎవరు అంటే ఆ యూజ్లెస్ రిటార్డెడ్ మెంటల్గా కొంచెం పనిచేయని వాళ్ళు, ఒక ఫ్రీకి క్యాండిడేట్స్, ఫ్రీకి ఒక వేస్ట్ ఫెలోస్ని వారు ఒక క్రైస్తవులుగా చూపిస్తారు. క్రైస్తవ కాలంలో కానట్టు వారు మాత్రము హీరోలుగా చూపిస్తాడు హాలీవుడ్ మూవీస్లో. అదే బాలీవుడ్కి కానీ లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తే క్రైస్తవుల్ని ఒక కమెడియన్తో చూపిస్తారు, ఒక కామెడీ పీస్, ఒక కామెడీ పీస్, ఒక ఫాదరు ఒక అంగి వేసుకోవటం, చర్చిలోకి వెళ్ళి పాటలు పాడటం, ఒక ఫాదర్తో వాళ్ళు మాట్లాడే మాటలు బిడ్డ కలుగును గాక అనే ఒక పదాలు వాడుకుంటూ వారు సంగములను వెక్కిరిస్తూ ఉంటే మన క్రైస్తవులు చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుతున్నారు సిగ్గు లేకుండా. ఆమేన్. మనల్ని తిట్టి మనల్ని దూషిస్తూ ఉన్నా కానీ మనం నవ్వుతున్నాము, కానీ దేవుడు నవ్వట్లేదు, బాధపడుతున్నాడు. వీరు నా నామాన్ని మోస్తున్నారు, వారిని హేళన చేసేది వారిని కాదు కానీ నా నామాన్ని, వారిలో ఉంచుకుంది నన్ను, నన్ను వారు హింసిస్తున్నారు, నన్ను వారు హేళన చేస్తున్నారు, నన్ను వారు హేళన చేస్తుంటే వాళ్ళు నవ్వుతున్నారు అని చెప్పి సిగ్గులేని జనముగా మనం తయారైపోయాము. అదే కనుక ఒక ముస్లిం సహోదరునే కానీ ఒక హైందూ సహోదరునే కానీ ఒక కామెడీ చేస్తే ఊరుకుంటారండి వాళ్ళు, రీళ్ళు తిరగాల లేదా తెరలు తిరగాల. కానీ క్రైస్తవులు మాత్రము ఏదైనా సరే చెప్పడం నవ్వుతాము. దానికి పేరు పెట్టాము మనంతా శాంతిగా ఉండాలి. మనము ఈ టైంలో అంత దినం వచ్చేస్తుంది శాంతి ఉండాలి. నేను తిరుగుబాటు చేయమని చెప్పట్లేదు, వాళ్ళని తరమని చెప్పట్లేదు, తెరలు చెంచమని చెప్పట్లేదు, కానీ అటువంటి చేసినా కానీ మనము ఎంకరేజ్ చేస్తున్నాము. ఎందుకు? మనము బలహీనులుగా ఉన్నాము. ఆ రోజున సంఘంలో ఉన్న వారు బలవంతులు, వారి ప్రపంచాన్నే తలకిందులు చేశారు. కానీ ఈరోజున్న సంఘము, ఈరోజున్న సంఘంలో ఉన్న జనులు వారి జీవితాలు తలకిందులుగా అయిపోతున్నాయి, కానీ వారికి ఎటువంటి గ్రహింపు లేదు. అదండి ఆదిమ సంఘము, మన సంఘము. హల్లెలూయా. మనం ఎంత మారాలండి? ఫస్ట్ పాయింట్ ఏంటండి యూనిటీ, అందరూ ఐక్యముగా ఉండాలి. రెండవది నిర్ధారణ కలిగి ఉండాలి. మూడవది అందరూ పవర్ఫుల్, శక్తి కలిగి ఉండాలి. అందరూ ఒక దేవుని కొరకు బలంగా శిష్యులుగా ఉండాలి. తర్వాత మిలిటెంట్స్. తర్వాత అందరూ భయముతో కూడి ఉండాలి. ఫస్ట్ పాయింట్ అందరూ ఐక్యముతో ఉండాలి, రెండవది అందరూ నిర్ధారణతో ఉండాలి, మూడవది అందరూ బలముగా ఉండాలి, పవర్ఫుల్, శక్తిగా ఉండాలి, నాలుగవది అందరూ ఒక ఉద్యమకారులుగా ఉండాలి, ఐదు భయముతో కూడి ఉండాలి. ఆమేన్. ఉందామండి, మరి ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుల పరిశుద్ధ వేలాది కోట్ల వందనాలు తండ్రి, ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు తండ్రి. అయ్యా ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి మా జీవితాల్లో. అయ్యా మేము చాలా మంది ఈ సమయంలో లేకుండా తండ్రి. అయ్యా ఈ సమయంలో తండ్రి మేమందరం మళ్ళీ మరొకసారి మేము కూడుకొని మమ్మల్ని భాగ్యమగ్గు దయచేయండి. అయ్యా ఆ రోజు సంఘం ఎలా అయితే ఉందో అటువంటి సంఘముగా మేము ఉండకు మాకు నేర్పించండి, బోధించండి, మీ ఆత్మను తీసుకెళ్ళండి, మనందరి శక్తివంతులుగా మార్చండి, బలహీనులుగా కాకుండా తండ్రి బలవంతులుగా ముందు తీసుకెళ్ళండి, తోడుగా నీడగా ఉండండి, మీ కృప నుంచి ముందు తీసుకెళ్తారని కోరుతూ ఇచ్చిన అడిపెట్టున్నాం తండ్రి. ఆమేన్.